హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానమ్మ చేతి వంటలు. నేను మీ స్వాతి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే రొయ్య పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే కొలతలతో ట్రై చేశారంటే రొయ్య పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలను తీసుకోండి. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, మీడియం సైజ్ రొయ్యలు అయితే పచ్చడికి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇదంతా రొయ్యలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అవ్వగానే ఇందులోకి 150 ml వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. 1/2 కేజీ రొయ్యలకి 150 ml ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో రొయ్యలను తీసుకున్నట్లయితే బ్యాచెస్ వైజ్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను కాబట్టి ఒకేసారి మొత్తంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని 15 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రొయ్యలు కొంచెం క్రిస్పీగా అయ్యి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్టుగా కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయితేనే రొయ్య పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి ఈ మొత్తం కలుపుకోవాలి. యాడ్ చేసుకున్న ఉప్పు కారం మసాలాలన్నీ ఈ ఆయిల్లో సిమ్లో ఉంచేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకండి, చేదు అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం కారం ఎక్కువ తినాలనుకునేవారు 1/2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ నుంచి దింపేయండి, ఎక్కువసేపు కూడా స్టవ్ మీద ఉంచకూడదు. సో ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. 2 నిమ్మకాయల్ని ఈ విధంగా జ్యూస్ లాగా ఇందులో యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, రొయ్య నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీన్ని ఒక రోజు మొత్తం ఊరిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 డే తర్వాత ఒక 8 బాక్స్లో దీన్ని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీకు డౌట్గా అనిపిస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ రొయ్యలకి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కొలతల్ని పెంచుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే సింపుల్ అండ్ టేస్టీ రొయ్య నిల్వ పచ్చడి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.